నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ ప్రాపర్టీస్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓపెన్ ల్యాండ్ పై రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు సేఫ్? మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటి? లాక్డౌన్ తర్వాత పరిస్థితులు ఏ విధంగా మారిపోయాయి? చాలా మందికి రకరకాల అపోహలు చూస్తూ ఉన్నాము. లాక్డౌన్ సమయంలో రియల్ ఎస్టేట్ పడిపోయిందని, మళ్ళీ ఇప్పుడు పుంజుకుంటుందని, దీంట్లో వాస్తవం ఎంత? ఇలాంటి డౌట్స్ మీ అందరిలో ఉన్నాయి కదూ. మరి ఆలస్యం చేయకుండా టీవీ ఫైవ్ లైవ్కి కాల్ చేసేయండి. స్క్రీన్పై ఆల్రెడీ నెంబర్స్ కనిపిస్తున్నాయి, నోట్ చేసుకోండి. లైవ్ తర్వాత కూడా కాల్ చేయొచ్చు. మరి ఎలాంటి డౌట్స్ ఉన్నా రియల్ ఎస్టేట్కి సంబంధించి, చాలామంది గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్లపైన ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మరి వీటికంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎంతవరకు బెటర్గా ఉంటుంది ఫ్యూచర్? ఇలాంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు సువర్ణభూమి ఇన్ఫ్రా వైస్ ప్రెసిడెంట్ ఆర్కే ఆళ్లా గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా కాల్ చేసేయండి, వారితో మాట్లాడదాం. నమస్తే అండి ఆర్కే ఆళ్లా గారు. నమస్తే మేడం. సో రియల్ ఎస్టేట్ విషయంలో రకరకాల వదంతులు వింటూ ఉన్నాము. లాక్డౌన్ తర్వాత సిచ్యువేషన్ మారిపోయిందని, రియల్ ఎస్టేట్ భూమి పడిపోయిందని, కొంతమంది ఆడవాళ్ళు అయితే గోల్డ్ మీద లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్ల మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మీరు చెప్పండి, అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఓపెన్ ల్యాండ్ పైన రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎంతవరకు బెటర్ అంటారు? అంటే ఇప్పుడున్న పరిస్థితి అనే కాదండి, ఎప్పుడైనా సరే రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్లోనే, అది ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ అంటే అది 100% కూడా సేఫ్ అండ్ సెక్యూర్ అండి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే లాక్డౌన్ రావడం వల్ల కొంత అందరూ కూడా కొంత మైండ్ అనేది డిస్టర్బ్ మోడ్లో ఉన్నారు, కానీ ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్లో ఓపెన్ ప్లాట్స్ అనేది సేఫెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకు అంటానంటే, ఇంతకు ముందు 10-15 సంవత్సరాల కిందట రియల్ ఎస్టేట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసి ఎన్నో లాభాలు గడించిన వాళ్ళు ఉన్నారండి. కాకపోతే ఈరోజు బాగా మన ఇండియన్ ఓవరాల్గా ఇండియాలోని ఇన్కమ్ వైజ్గా చూసుకుంటే, సెగ్మెంట్ వైజ్గా చూసుకుంటే ఈరోజు రియల్ ఎస్టేట్ మీద డిపెండ్ అయ్యి ఇన్కమ్ సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాగే ఈ కేటగిరీలో ఎంతోమంది ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఎంతో మనీ అనేది ఫ్లో అవుతుందండి. అందుకని ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎన్నో కొత్త రకమైనటువంటి పాలసీస్ని తీసుకొస్తుంది దీన్ని స్ట్రాంగ్ చేయాలనే ఉద్దేశంతో. కామన్గా మనకి అన్నింటికి కూడా ప్రొటెక్షన్ ఉంటుందండి. దీనికి కూడా ఏంటంటే, ఈరోజు మన హైదరాబాద్లో చూసుకున్నట్లయితే డిటీసీపీ హెచ్ఎండి అని చెప్పేసి సంస్థల ద్వారా ఈరోజు మనం అప్రూవల్స్ తీసుకొని వెంచర్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అట్లాగే హెచ్ఎండిఏ విషయానికి వస్తే, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అండ్ హడా అంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ సంబంధించి హెచ్ఎండి అని చెప్పి హైదరాబాద్ మున్సిపల్ డెవలప్మెంట్ అథారిటీ కింద ఒక కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి, కొన్ని కండిషన్స్ పెట్టి మనకి అప్రూవల్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో దీంతోపాటు మరింతగా అప్డేట్ అయ్యి 2018లో రేర్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే, ఏదైతే కమిట్మెంట్ రియలైజర్స్ కానీ డెవలపర్స్ కానీ ప్రమోటర్స్ కానీ ఇచ్చారో ఆ కమిట్మెంట్ ఇన్ టైంలోని అదే క్వాలిటీలో ఇవ్వాలనే ఉద్దేశంతో, అట్లాగే నెక్స్ట్ అది 3 ఇయర్స్ 5 ఇయర్స్ కూడా అదే సర్వీస్ చేయాలి, మెయింటెనెన్స్ చేయాలనే ఉద్దేశంతో రేర్ అనేది కూడా తీసుకురావడం జరిగిందండి. దీంతోపాటు ఇప్పుడు గవర్నమెంట్ మనం రీసెంట్గా చూస్తున్నాం ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ కూడా ఇది మంచి పరిణామమేనా అంటారండి? ఖచ్చితంగానండి. ఎందుకనంటే ఇంతకుముందు దాని గురించి చాలా అపోహలు ఉన్నాయండి. చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేసేటోళ్ళకి ఇది రైటా రాంగా, రియల్ ఎస్టేట్ అంటే రకరకాలుగా రూమర్స్ ఉన్నాయండి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ దాని మీద ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ చేసిందండి. అట్లాగే స్ట్రాంగెస్ట్ ప్రిన్సిపల్స్ అన్నింటిని కూడా తీసుకొని వాళ్ళు ఏంటంటే ఈ రంగం మీద కూడా దృష్టి పెట్టి ఎంతో ఇన్కమ్ అనేది రావడం జరుగుతుందండి. గత 5 సంవత్సరాల బట్టి నుంచి చూసుకున్నట్టయితే మన తెలంగాణ గవర్నమెంట్కి ఎన్నో లక్షల కోట్ల రూపాయలు అనేది రిజిస్ట్రేషన్ మూలంగా వచ్చింది. ఈరోజు ఆ డబ్బు అనేది వేరే ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోకూడదు, ఆ ఫండ్ అంతా గవర్నమెంట్కి వచ్చి ప్రజలకు వినియోగం అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఎన్నో యాక్టులు తీసుకురావడం జరిగింది. ఈరోజు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ కూడా తీసుకురావడం జరిగింది. దాంతోపాటు ఈరోజు ధరణి యాప్ కూడా తీసుకొచ్చి చాలా క్లియర్గా స్ట్రాంగ్గా ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా సెక్యూర్ ఉండాలి ఆ ప్రిన్సిపల్ అమౌంట్. అట్లాగే ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు ఎప్పుడైనా సరే అమ్ముకోవాలని సరే ఎట్లాంటి ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు స్ట్రాంగ్ ప్రిన్సిపల్స్తో గవర్నమెంట్ అనేది తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇది ఫుల్లీ సేఫ్ అండి, 100% దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద రైట్ టైం. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా చాలామంది గోల్డ్ మీద కానివ్వండి, ఫిక్స్డ్ డిపాజిట్ల మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. దీనితో కంపేర్ చేస్తే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడమే ద బెస్ట్ అంటారా మీరు? అంటే ఈరోజు రియల్ ఎస్టేట్లో ఉన్నాను కాబట్టి ఇది బెస్ట్ అని చేసి నేను చెప్తూ ఉంటాను. కానీ అందరూ ఏంటో రియల్ ఎస్టేట్ కాబట్టి ఇట్లా చెప్తారు అనుకుంటారు. కానీ నాది ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ కూడా, నేను రియల్ ఎస్టేట్కి రాకముందు గత 12 సంవత్సరాలు బట్టి నేను బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్, ఎక్సైల్ లైఫ్ ఇన్సూరెన్స్, ప్రీవియస్ నోనే జాయిన్ జోషియా బ్యాంకింగ్ సెక్టార్లో ఆల్మోస్ట్ ఆల్ 12 ఇయర్స్ నేను హ్యూజ్ ఎక్స్పీరియన్స్ అని నాకు ఉందండి ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్లో. కంపారిటివ్ చూసుకున్నట్టయితే ఈరోజు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ గోల్డ్ కానీ ఇన్వెస్ట్మెంట్ చూసుకున్నట్టయితే, రీసెంట్గా ఒక సర్వే వచ్చిందండి, నేషనల్ వైడ్ సర్వే, అరుణ్ సర్వే అని చెప్పేసి, ఈ సర్వేలో హెచ్ఎన్ఐ
పీపుల్ ఎవరైతే ఉన్నారో అట్లాగే అల్ట్రా హెచ్ఎన్ఐ పీపుల్ హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇన్వెస్టర్స్ కింద చూసుకున్నట్టయితే మన ఇండియాలో డంప్ అయినటువంటి ఫండింగ్ 28% ఉందండి కంపారిటివ్. అదే మీరు బ్యాంక్స్లో కానీ ఫిక్స్డ్ డిపాజిట్స్లో గోల్డ్ మీదుగా బ్యాంక్ డిపాజిట్స్లో కానీ రిటర్నబుల్ డిపాజిట్స్ కానీ చూసుకుంటే 18% ఉందండి, ఫిక్స్డ్ డిపాజిట్స్ చూసుకుంటే 16% ఉంది, వెరైటీస్ గోల్డ్ మీద చూసుకుంటే 8% వరకు ఉంది. అంటే ఎక్స్పెక్టేషన్ ఏంటంటే నెక్స్ట్ 2 ఇయర్స్లో కూడా ఇది డబుల్ అవుతుంది అన్నది ఎక్స్పెక్టేషన్. ఖచ్చితంగా ఈ ఇన్వెస్టర్స్ ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో హెచ్ఎన్ఐ పీపుల్ అందరూ కూడా ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్స్లో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నారు, హై రేట్ను ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నారు. కాబట్టి డెఫినెట్గా నెక్స్ట్ 2 ఇయర్స్లో కూడా ఇది డబుల్ అనేది ఖచ్చితంగా అవుతుందండి, మోర్ దాన్ 50% అనేది ఆక్యుపై చేస్తుందండి. ఆర్కే అళ్ళ గారు, చాలామంది అంటున్నారు లాక్డౌన్ తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయిందని కొందరు అంటున్నారు. లేదు లేదు, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ భారీగా పెరిగిపోయింది, దాదాపు 60% ప్లస్ అని మరికొందరు అంటున్నారు. వాస్తవం ఎంత అండి అసలు దీంట్లో? అంటే వాస్తవం ఇక్కడ మనం చూసుకోవాలంటే ప్రతి ఒక్కరూ అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉంటారండి, రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఇదైపోయింది, అదైపోయింది. ఎప్పుడు మార్కెట్ అనేది పడిపోదండి, ఎందుకు బేసిక్ వాల్యూ కన్నా ప్రొడక్ట్ రేట్ ఎప్పుడు కూడా మనకు తగ్గదండి. బేసిక్ వాల్యూ అనేది ఎప్పుడూ ఉంటుంది, దాని మీద ఎంత బెనిఫిట్ అనేది ఉన్నదన్నది ఎప్పుడు కూడా మనం క్యాల్కులేట్ చేసుకోవాలండి. ఇప్పుడున్న కండిషన్లో మార్కెట్ అనేది కొంత హోల్డ్ అయ్యిందండి, ఎందుకంటే లాస్ట్ 6 మంత్స్ నుంచి కూడా మూమెంట్ అనేది ఎక్కడా లేదు. బట్ లాస్ట్ 1 మంత్ నుంచి కూడా ఆల్రెడీ మార్కెట్ స్టార్ట్ అయింది, మంచి బిజినెస్ స్టార్ట్ అయింది. ఎస్పెషల్లీ మా సువర్ణభూమి ఇన్ఫ్రాలో లాస్ట్ మంత్ 120 ప్లాట్స్ అనేది ఓవరాల్గా మేము అమ్మేమండి, మంచి బిజినెస్ అనేది చేసాం. ఈ మంత్ కూడా 100 ప్లాట్స్ మేము కవర్ ఆల్రెడీ మేము దాన్ని అమ్మేమండి, ఇంకొక 100 ప్లాట్స్ వరకు కూడా మంత్ ఎండ్లో ఫినిష్ చేస్తామండి. అయితే ఈ లాక్డౌన్ వల్ల తగ్గుతుందని ఎవరు కూడా అపోహలు అయితే పట్టుకోవద్దండి. మార్కెట్ పెరగవలసినటువంటి మార్కెట్ హోల్డ్ అయి ఉంది, ఒక 20-30% పెరగవలసిన మార్కెట్ హోల్డ్ అయి ఉంది. యాక్చువల్గా దిస్ ఈస్ ద రైట్ టైం, ఎందుకంటే ఇప్పుడు ప్రతి కంపెనీ మాలాంటి పెద్ద కంపెనీలు అన్నీ కూడా ఏంటంటే మార్కెట్ ఫ్లో అవ్వాలి, మార్కెట్లో ఒక పాజిటివ్నెస్ని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఏదైతే ఒక 1 ఇయర్ బ్యాక్ ఉన్నటువంటి ప్రైసెస్ ఉన్నాయో అయ్యే ప్రైస్ని ఈరోజు మేము సర్వ్ చేస్తున్నాం. కాస్ట్ దాంట్లో మేము ఈరోజు ఈ సైట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామండి. అట్లాగే దసరాకు కూడా మంచి ఆఫర్స్ మేము పెట్టామండి, ఖచ్చితంగా ఈ ఆఫర్స్ కూడా ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవచ్చు. ఆ నెంబర్స్ మీరు కాల్ చేసేటట్లయితే మీకు ది బెస్ట్ ప్రైస్లోని మీకు వెంచర్స్లోని మంచి ప్లాట్స్ అనేవి మీరు హోల్డ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు అన్న దాన్ని బట్టి చూస్తే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కొనుగోలు చేయడానికి. ఖచ్చితంగా అండి, ఎందుకంటే ఈరోజు ఇన్వెస్ట్మెంట్ అనేది డబ్బు అనేది ఒక రూపం నుంచి వేరే రూపాయని ఖచ్చితంగా మారాలండి. అది గోల్డ్ మీదకి వెళ్తుందా, బ్యాంక్స్లోకి వెళ్తుందా, ఫిక్స్డ్ డిపాజిట్లకు వెళ్తుందా, లేదా కమ్యూనిటీస్లోకి వెళ్తుందా, షేర్ మార్కెట్లోకి వెళ్తుందా, లేదనుకుంటే రియల్ ఎస్టేట్లోకి వెళ్తుందా అనుకున్నప్పుడు ఇప్పుడున్న కండిషన్స్లో సేఫెస్ట్ అండ్ రిటర్న్ పరంగా చూసుకుంటే మంచి రిటర్న్ అనేది కంపేర్ టు రిమైనింగ్ దాంట్లో కానీ చూసుకుంటే రియల్ ఎస్టేట్ అనేది బాగుంది. కాబట్టి దట్టు హైదరాబాద్ అనేది చాలా అగ్రెసివ్గా ఉందండి మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో కానీ రిటర్న్స్ విషయంలో కానీ, ది బెస్ట్ చాయిస్ అనేది మనకి లొకేషన్ వైజ్ చూసుకుంటే. రైట్, మీతో మాట్లాడడానికి కాలర్ వెయిట్ చేస్తున్నారు, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు ఈశ్వరి గారు. హలో అండి. హలో, ఆర్కే గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం. హలో మేడం, నమస్తే మేడం, చెప్పండి మేడం. నమస్తే అండి. అది మేము తీసుకోవడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నాము, కానీ మాకు బ్యాంక్ ఫెసిలిటీ లోన్స్ అవి ఉంటాయా? ఖచ్చితంగా మేడం, అంటే మనకి ఇక్కడ హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తోని అండ్ డిటీసీ అప్రూవల్తోని మనం వెంచర్స్లో ప్లాట్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అయితే మీకు లోన్స్ అనేది ఖచ్చితంగా మేము ప్రొవైడ్ చేయగలుగుతామండి. ఆ లోన్కి సంబంధించినటువంటి ఆ ప్రొఫైల్ అనేది మనకి ఈవెన్ మీరు ఎంప్లాయ్ అయ్యేటట్లయితే ఆ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది 3 to 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ అవసరం అవుతుందండి. అదర్వైజ్ మీరు ఒక బిజినెస్ అట్లా చేసుకునేటట్లయితే దానికి సంబంధించిన 3 ఇయర్స్ రిటర్న్స్ కానీ ఇచ్చేటట్లయితే ఖచ్చితంగా లోన్ అనేది మేమే సర్వ్ చేస్తామండి, లోన్ ప్రొవైడ్ చేస్తాము. మీరు కొంత అమౌంట్ అనేది పే చేసుకోగలిగితే రెస్ట్ ఆఫ్ అంతా కూడా లోన్ కింద మీరు చేయించి ఆ రిజిస్ట్రేషన్ చేయించి మీకు డాక్యుమెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. రైట్, ఆర్కే అళ్ళ గారు, స్మాల్ బ్రేక్. ప్రైమ్ ప్రాపర్టీస్కి తిరిగి స్వాగతం. ఇంతకుముందు మీరు చెప్తూ ఉన్నారు హైదరాబాద్ ద బెస్ట్ ప్లేస్ అని. అంటే ఇండియాలో చూసుకున్నట్లయితే చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా, హైదరాబాదే ఎందుకు బెస్ట్? అలాగే ఇప్పుడు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడం మంచి పరిణామం అంటున్నారు, ఏ రకంగా ఇప్పుడు రైట్ టైం అంటున్నారు, ఏమన్నా అడ్వాంటేజ్ ఉందా? ఖచ్చితంగా హైదరాబాద్ ఎప్పటికీ కూడా ఫేవరెట్ ప్లేస్ అండి. అంటే మనం ఉంటున్నాం కదా కాబట్టి హైదరాబాద్ గురించి గొప్పగా చెప్పుకోవాలని కాదు, ఓవరాల్గా ఇప్పటి వరకు ఉన్నటువంటి మార్కెట్ అనాలిసిస్ కానీ చూసుకున్నట్టయితే ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత హైదరాబాద్కి ఉన్నటువంటి గ్లోబల్ వైజ్ ఆపర్చునిటీస్ చాలా వచ్చినాయండి. ఇంతకు ముందే ఉన్నాయి, ఇప్పుడు ఇంకా పెరిగినాయి. ఎందుకంటే వ్యాక్సినేషన్లో చూసుకున్నట్టయితే ఈరోజు మన హైదరాబాద్ నుంచి ఫార్మాదాన్ నుంచి ఓవరాల్గా వరల్డ్ వైడ్
సప్లయర్స్లోని థర్డ్ ప్లేస్ అన్నది మనకు గ్లోబల్ వైజ్ మనకు రావడం జరుగుతుందండి హైదరాబాద్కి. దానికి కావాల్సినటువంటి ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయ్యింది, ఎన్నో నెంబర్ ఆఫ్ అంటే ఒక 2500 కంపెనీల వరకు కూడా ఫార్మా కంపెనీలు మన హైదరాబాద్లో ఉన్నాయండి. ఇండియా వైడ్ గానీ ఎక్స్పోర్ట్స్ ఫార్మా ఎక్స్పోర్ట్స్ చూసుకుంటే 40% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ హైదరాబాద్ నుంచి అవుతున్నాయి. దట్ నెక్స్ట్ ఫ్యూచర్ అంతా కూడా వ్యాక్సినేషన్ వీటి మీద వెళ్తుంది కాబట్టి దానికి అనువైన వాతావరణం హైదరాబాద్లో ఉందండి. దీంతోపాటు ఐటీ ఎక్స్పోర్ట్లో చూసుకున్నట్టు ఇండియా వైజ్ సెకండ్ పొజిషన్లో మనకు ఉంది. ఫస్ట్ అనేది బెంగళూరు ఉందండి. అట్లా లాజిస్టిక్స్ ఎక్స్పోర్ట్స్ కానీ ఇట్లా అన్నింటిలో కూడా హైదరాబాద్ అనేది మంచి అవకాశం ఉంది ఇన్ ఫ్యూచర్లో మనకి డెవలప్మెంట్ కాడాకి. దీంతోపాటు ఓవరాల్ ఇండియాలో ఉన్న మెట్రోపాలిటన్ సిటీస్లో కానీ చూసుకున్నట్టయితే హైదరాబాద్ అనేది మెట్రోపాలిటన్ సిటీస్లో ఇంకా ల్యాండ్ అనేది చాలా తక్కువ దొరుకుతుందండి. వెరైటీస్ మీరు బెంగళూరు, చెన్నై, కలకత్తా, ముంబై చూసుకున్నట్టయితే ఢిల్లీ అక్కడంతా కూడా ల్యాండ్ అనేది ఎస్ఎఫ్టీలో నడుస్తుందండి. ఈరోజు మీరు ఓపెన్ ల్యాండ్ కొనుక్కోవాలంటే ఎస్ఎఫ్టీ లెక్కన కొనుక్కోవాలి లైక్ అపార్ట్మెంట్. కానీ ఇంకా హైదరాబాద్లో స్క్వేర్ యార్డ్స్ కింద మనకు నడుస్తుందండి. సో దానివల్ల ఏంటంటే ల్యాండ్ అనేది హ్యూజ్ ల్యాండ్ అనేది మనకు ఉంది నాలుగు వైపులా, హైదరాబాద్ నాలుగు వైపులా ఉంది. అట్లాగే ఎన్ నెంబర్ ఆఫ్ వరల్డ్ వైడ్, నేషనల్ వైడ్ అండ్ కంపెనీస్ అనేవి చాలావి మనకి ఈరోజు హైదరాబాద్లో రావడానికి ఉంది. అన్నిటికన్నా ముఖ్యం మ్యాన్ పవర్ అండి. మనకి ఈరోజు హైదరాబాద్లో దొరికి చీప్ కాస్ట్లో మ్యాన్ పవర్ అనేది మరి ఎక్కడ దొరకట్లేదు. అంటే ఏ కంపెనీ అయినా సరే ల్యాండ్తో పాటు మ్యాన్ పవర్ కూడా వాళ్ళకి సఫిషియెంట్గా రావాల్సి ఉంటుందండి. అట్లాంటి మ్యాన్ పవర్ హైదరాబాద్లో 100% యాప్టబుల్గా ఉంది. వెదరు, అట్లాగే కల్చర్ అండి. ఇది 400 ఇయర్స్ కల్చర్ అండి హైదరాబాదు. హైదరాబాద్లో అందరూ కూడా లోకల్ కింద లెక్క, ఎన్నో స్టేట్స్ నుంచి అందరూ వస్తారు, అందరూ కూడా అందరూ కలిసిపోయి ఉంటారు. అట్లాంటి ఒక మంచి వాతావరణం ఇది. ఇన్ని రకాలుగా చూసుకున్నా సరే ఈ ఫ్యూచర్లో వచ్చి ప్రాజెక్ట్స్ అయి ఉండొచ్చు, ఇక్కడ ఉన్నట్టు వాతావరణం అయి ఉండొచ్చు. అదే హైదరాబాద్ని కన్స్ట్రక్ట్ చేసుకున్న విధానం కూడా చూసుకోవచ్చు అండి. వరల్డ్లోనే బెస్ట్ సిటీస్ కింద దీన్ని తయారు చేయాలనేది ఈరోజు గవర్నమెంట్ పెట్టుకున్నటువంటి పాలసీ అండి. డెఫినెట్గా ఈరోజు హైదరాబాదు అన్ని రకాలుగా కూడా చాలా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు మీతో మాట్లాడడానికి చాలాసేపటి నుంచి. హైదరాబాద్ నుంచి అమర్ కాల్ చేస్తున్నారు. హలో అండి. హలో అండి, చెప్పండి అమర్ గారు, మీ డౌట్. మేడం, గవర్నమెంట్ నుంచి కొత్త రూల్ వచ్చిందండి, దాని గురించి డౌట్ ఇచ్చి కాల్ చేశాను. దానికంటే ముందు ఒకటి చెప్పాలండి. యాక్చువల్లీ నేను ల్యాండ్ ఇన్వెస్ట్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. నేను కొన్ని ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేశాను. అయితే ఒక 2 ప్లాట్స్ కొన్నాను, దాన్ని చాలా ఇబ్బంది పడ్డానండి. ఎందుకంటే కొని ముందు ఒకటి చెప్తారు, కొన్న తర్వాత ఒకటి చెప్తారు. సంగారెడ్డి దగ్గర కొన్నాను, చాలా చాలా ఇబ్బంది పడ్డానండి. సో అక్కడంతా డెవలప్మెంట్స్ చేస్తాను అది అని చెప్పి చేయలేదు. పిచ్చి మొక్కలు వచ్చేసాయి అక్కడ. సో తర్వాత కొన్ని బాగా రీసెర్చ్ చేసి సువర్ణభూమిలో కొన్నానండి. లేటెస్ట్ గా ఐ థింక్ ఆర్కే గారికి గుర్తుండకపోవచ్చు సార్, నేను మీ కస్టమర్ అండి. అది యాక్చువల్లీ ఎలా ఏం చెప్పాలంటే మీకు థ్యాంక్ యూ చెప్తామని ఫోన్ చేశానండి. ఎందుకంటే నేను చూస్ చేసుకున్న ఈ సువర్ణభూమి వెంచర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మీరు అంటే నాకు ఎథిక్స్ బాగా నచ్చిందండి. వీళ్ళు మీ ఎక్స్పీరియన్స్ ఎంత బాగుందంటే కొనే ముందు కొన్న తర్వాత కూడా ఒకేలా ఉండి నేను ఇంకా ఎక్కువ ఆలోచించని పరిస్థితిలో ఉన్నాడు. అన్ని డాక్యుమెంట్స్ తో సహా అన్ని సీక్వెన్స్ ఆర్డర్ లో పెట్టి మాకు ఏదున్నా ముందే చెప్పి వాళ్ళు బాగా చేశారండి. రిజిస్ట్రేషన్ వరకు చాలా హెల్ప్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే డెవలప్మెంట్స్ చాలా బాగా అయ్యాయి. సిమెంట్ రోడ్లు అవన్నీ బాగా నేమ్ ప్లేట్స్ తో సహా, ఐ మీన్ ఇట్స్ వెరీ పాష్ యాక్చువల్లీ. చూడడానికి కూడా చాలా హ్యాపీగా ఉంది. మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ చూపించడానికి కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాం అనమాట. సో ఆర్కే గారికి గుర్తుండకపోవచ్చు, చాలా మంది కస్టమర్స్ ఉంటారు. సార్, సువర్ణభూమికి నిజంగా థ్యాంక్ యూ చెప్పాలని. ఇలానే మీరు మెయింటైన్ చేసే ఇంకొక 2 ప్లాట్లు రేపు పొద్దున మేము కష్టపడిన డబ్బు మంచి గ్రూప్ లో పెట్టాలి అదే అని, మాకు ఇలానే సక్సెస్ కావాలని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మీ ఇలాంటి కస్టమర్ సపోర్ట్ ఉన్నంతకాలం కూడా ఖచ్చితంగా మేము మీకు సర్వ్ చేస్తామండి. ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా ఆ సర్వీస్లోనే ఉంటాం. మా మోటో ఇదేనండి. సో మా కస్టమర్స్ ప్రతి ఒక్కరికి కూడా ఫ్లాట్ అమ్మకముందు కానీ అమ్మిన తర్వాత కానీ ఎప్పుడైనా సరే ఏ రకమైన అవసరమైనా సరే డాక్యుమెంట్ వైజ్ అయి ఉండొచ్చు, సర్వీస్ వైజ్ అయి ఉండొచ్చు, ఖచ్చితంగా సర్వీస్ ఇస్తామండి. మీ నమ్మకాన్ని మరింత నిలబెట్టుకోవడానికి మేము ప్రయత్నం చేస్తామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, ఇంతకుముందు కాలర్ చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అడిగాడు. ఎక్కడ పడితే అక్కడ ఈ రోజుల్లో చాలా రియల్ ఎస్టేట్ సంస్థలు ముందుకొస్తున్నాయి, అసలు సరైన ప్లాట్ని ఎంచుకోవడం ఎలా? నేను చాలా చోట్ల ఇన్వెస్ట్ చేశాను ఇంతకుముందు, మీ దగ్గర కూడా తీసుకున్నానని చెప్తున్నారు. బాగుంది మీ సపోర్ట్, బ్యాంక్ కానివ్వండి లేదంటే రిజిస్ట్రేషన్ వరకు అంతా ఫుల్ సపోర్ట్ చేశానని. ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిదంటారు? అంటే ప్లాట్ అనేది అందరికీ ఒక కళ అండి కొనుక్కోవాలన్నది. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి అంటే మన ఇన్కమ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం రూపాయి రూపాయి కూడబెట్టుకొని
అమౌంట్ మనం ఒక దగ్గర పెట్టుకొని దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకున్నప్పుడు సరైన విధంగా మనం చేయాలండి. ఎందుకంటే మార్కెట్లో ఎన్నో ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీలు ఉన్నాయి, చిన్న పెద్ద చాలా కంపెనీలు ఉన్నాయి. ఈరోజు ఎన్నో అనదరేజర్ కంపెనీలు వచ్చేసి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ప్రాబ్లం కూడా అట్ల వల్ల వచ్చిందండి. సో స్టాండర్డ్స్ చూసుకోవాలండి. హైదరాబాద్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా మంచిగానే ఉంటుంది, కానీ బట్ ఆ కంపెనీ ఆ ప్రోడక్ట్ని రికమెండ్ చేసి ఆ వెంచర్ని రికమెండ్ ప్రమోట్ చేసేటువంటి కంపెనీ తల బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎప్పటి నుంచి ఉంది, ఎన్ని వేళ్ళు సక్సెస్ఫుల్గా వెంచర్స్ని కంప్లీట్ చేశారు, కంప్లీట్ చేసిన వెంచర్స్లో డెవలప్మెంట్స్ ఎట్లా ఉన్నాయి. ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు సీసీ రోడ్స్ అండి, మాకు స్పెషాలిటీ అదే అండి. మేము ఎప్పుడు కూడా ఈరోజు 13 సంవత్సరాలు బట్టి నుంచి మార్కెట్లో ఉన్నాయి, ఎప్పుడు కూడా మేము బ్లాక్ టాప్ రోడ్స్ అనేది పెట్టమండి. ఎందుకంటే వర్షాలు అయిపోయి వస్తే బ్లాక్ టాప్ రోడ్స్ ఖచ్చితంగా పోతాయండి. సీసీ రోడ్స్ అనేది కాస్టింగ్ చాలా ఎక్కువైనా సరే మేము కాస్టింగ్ పరంగా చూసుకోకుండా కస్టమర్కి సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము చేయడం జరుగుతుంది. అట్లాగే లెగాలిటీ వైజ్ చాలా స్ట్రాంగ్ ఉంటాం మేము. ఒక 33 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ సహా వెరిఫై చేసుకుంటాం, ఎట్లాంటి ఇష్యూ లేనటువంటి సైట్స్ని మేము తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఒక వెంచర్ని మేము ఏదో స్టార్ట్ చేస్తున్నాం అంటే దానికి నెక్స్ట్ 10 ఇయర్స్ ఆ నెక్స్ట్ 15 ఇయర్స్ కూడా మార్కెట్ ఎట్లా ఉంటుంది, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ ఎట్లా ఉంటాయి, అప్రోచ్ రోడ్స్ ఎట్లా ఉంటాయి, ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఎట్లా ఉంటాయి, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏట వస్తాయి అనేది ప్రతిదాన్ని కూడా మేము క్షుణ్ణంగా చూసుకున్న తర్వాత రెగ్యులేటరీ వైజ్ మా టీం ఉంటుందండి, ఎక్స్పర్ట్స్ ఉంటారు, వీళ్ళందరూ కూడా అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మేము ల్యాండ్ మీదకి వెళ్ళడం జరుగుతుంది. ఆ ల్యాండ్ కన్వర్షన్ జరగడం కానీ, అప్రూవల్స్ రావడం కానీ, ఈవెన్ బ్యాంక్ లోన్స్ మేము ప్రొవైడ్ చేయడం కానీ అన్నీ కూడా జరుగుతుంటుంది. ఒక్కటైతే సూచన చేస్తానండి, ఎప్పుడైనా ఒక ప్లాట్ మనం కొనుక్కునే ముందు రేటు విషయం పక్కన పెడితే మీరు ఆ ప్లాట్ని సర్వే చేసినటువంటి కంపెనీ తల బ్యాక్గ్రౌండ్ని వెరిఫై చేసుకోవడం చాలా మంచిదండి. ఎందుకంటే ఈరోజు కొండం ఎంత ముఖ్యమో ఫ్యూచర్లో దాన్ని అమ్మడం కూడా అంతే ముఖ్యమండి. లేదంటే మనం ఇల్లు కట్టుకోవడం కూడా అంత ముఖ్యం. ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ లేదా ప్లాట్ మనం అవసరమైనప్పుడు అమ్ముకున్నప్పుడు కానీ ఎట్లాంటి ఇబ్బందులు ఉండకూడదని అంటే ఒక మంచి కంపెనీలో మనం ప్లాట్ తీసుకునేటట్లయితే మాలాంటి ఒక 13 సంవత్సరాలు ఉన్న కంపెనీ అంటే మాకు ఆల్రెడీ ఆంధ్ర తెలంగాణలోని ప్రతి మెయిన్ సిటీస్లో అంటే వైజాగ్ తిరుపతి రాజమండ్రి హైదరాబాద్ అన్ని చోట్ల కూడా దరిదాపులో 20 వరకు ఆఫీసులు ఉన్నాయండి. అట్లా మా వెంచర్స్లో కూడా ఆఫీసులన్నీ మెయింటైన్ చేస్తామండి, సెక్యూరిటీ పీపుల్ ఉంటారు. సో ఎప్పుడు కావాలని ఎలా కావాలని సరే వాళ్ళకి సర్వీస్ అనేది ఇవ్వడం అంటే ఏ ఏరియాలో కొంటే బెటర్ అని చెప్పేసి ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు కొంటారు చాలామంది, ఫ్యూచర్లో దాని యొక్క అడ్వాంటేజెస్ ఎట్లా ఉంటాయి ఏంటి అని ముందుగా ఎలా అర్థం? అంటే ఏరియా అనేది ఎట్లా ఉంటే ప్రతి ఒక్క రేట్ అంటే మనకున్న లొకేషన్తో దగ్గరగా ఏది ఉన్నది అన్నది చూసుకొని దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మనం వెళ్ళి రావడానికి బాగుంటుంది అని ఉద్దేశంతో అంటారండి. కానీ ఈరోజు 100 పీపుల్ కానీ తీసుకున్నట్లయితే అందులో 90% ఆఫ్ పీపుల్ కన్స్ట్రక్షన్ వైజ్ తీసుకోరండి, ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్లో తీసుకుంటారు. ఓన్లీ ఒక 10-20% పీపులే ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవాలని చూస్తారండి. ఈరోజు ఇన్వెస్ట్మెంట్ అనేది మనం చూసినప్పుడు మనం ఏ ఏరియా అయినా సరే మనకు ప్రాబ్లం లేదు, కాకపోతే మనం పెట్టేటటువంటి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి అంత బడ్జెట్ మన దగ్గర ఉందా లేదా అనేది మొదట మనం ముఖ్యంగా చూసుకోవాలండి. అట్లా మనం పెట్టేటటువంటి లొకేషన్లో ఫ్యూచర్లో ఎట్లాంటి ప్రాజెక్ట్స్ వస్తాయి, అక్కడ ఉన్నటువంటి కంపెనీ తాలూక డెవలప్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, వీళ్ళు ఫ్యూచర్లో ఎంత ముందు చేసినటువంటి వెంచర్స్ని ఏ విధంగా డెవలప్ చేశారు, ఎప్రిషియేషన్ పెరగడం గల కారణాలు ఏంటి, అందరూ చెప్తారండి రేట్లు పెరుగుతాయి రేట్లు పెరుగుతాయి, ఎందుకు పెరుగుతాయి ఎట్లా పెరుగుతాయి, దాన్ని మనం చాలా క్లియర్గా తీసుకోవాలండి. ఎందుకంటే ఒక లొకేషన్ మనం వెళ్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల గవర్నమెంట్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏమైనా ఫ్యూచర్లో వచ్చి ఉన్నాయా, ఆల్రెడీ రన్ అయ్యి ఉన్నాయా, ప్రైవేట్ సంస్థలు ఏమైనా సరే అక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేసి మంచిగా ప్రాజెక్ట్స్ ఏమైనా ఓపెన్ చేయడానికి చాయిసెస్ ఉన్నాయా, రోడ్ అప్రోచ్మెంట్ ఎట్లా ఉంది, అట్లాగే గవర్నమెంట్ ఈరోజు తీసుకున్న డెసిషన్స్ లైక్ ఇప్పుడు ఓఆర్ఆర్ తర్వాత అప్పుడు 3RR వస్తుందండి. ఓఆర్ఆర్ వచ్చినప్పుడు కూడా చాలామంది ఏమనుకున్నారంటే ఆ ఓఆర్ఆర్ అంటారు కానీ అది ఏం జరుగుద్దులే, ఏం ల్యాండ్ పెరుగుదులే అండి. ఈరోజు ఓఆర్ఆర్ లోపల ఎక్కడ కూడా మనకి ల్యాండ్ కొనుక్కోవాలంటే పర్ స్క్వేర్ యార్డ్ 30,000 అబౌ ఉందండి. ఈరోజు ఓఆర్ఆర్ దాటి వెళ్ళవలసిన పరిస్థితి అండి. ఇప్పుడు 3RR వస్తుందండి, 370 km డిస్టెన్స్లో. ఇప్పుడైనా సరే 3RRకి దగ్గరలో మనం తీసుకున్నట్టయితే ఎందుకు 3RR వెళ్ళవలసి వస్తుంది అంటే ల్యాండ్ అనేది హైదరాబాద్లో ఇప్పుడు లేదండి, బికాస్ ఆఫ్ జోన్స్. ఈరోజు పెరియ అర్బన్ జోన్ 3AG అంటే 3B1G1 చేసి ఇవ్వడం జరిగిందండి. అంటే మనకి చెరీ పరివాహ ప్రాంతం బయో కన్జర్వేటివ్ జోన్స్ ఇట్లాంటి ఎన్నో జోన్లు పెట్టి మనకి రెసిడెన్షియల్ జోన్స్ అన్నది ఓవరాల్ దాటిన తర్వాత ఈరోజు గవర్నమెంట్ అనేది లొకేట్ చేయడం జరిగిందండి. అది R1 జోన్ R2 జోన్ అని అంటారు. ఇట్లాంటి జోన్స్లో మనం తీసుకోవడం వల్ల ఏమంటే అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ మనం తీసుకునేటప్పుడు మాత్రం ఆ చుట్టుపక్కల ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ప్రజెంట్ రన్నింగ్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, అట్లా కంపెనీ చెప్పేటటువంటి ఏవైతే ఈరోజు డెవలప్మెంట్ చెప్తుందో వాళ్ళు ఎంతమంది వెంచర్స్లో చేసి ఉన్నారా లేదా, ఈ బ్యాక్గ్రౌండ్ అంతా ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకుంటే చాలా మంచిది. రైట్, సువర్ణ భూమి గురించి మా వ్యూవర్స్ చాలామంది ఈగర్గా తెలుసుకోవాలని అనుకుంటున్నారు, వాళ్ళకి మీరిచ్చే వ్యాలిడ్ సజెషన్స్ ఏంటి? మొదట మనం ఇన్వెస్ట్మెంట్ చూస్ చేసుకునేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ చూస్ చేసుకోవడం ఒక పార్ట్ అయితే ఆ ఇన్వెస్ట్మెంట్ని ఆఫర్ చేసేటటువంటి కంపెనీ తల్లి బ్యాక్గ్రౌండ్ చూసుకోవడం వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి.
ఎందుకంటే ఇందాక మీకు చెప్పినట్టు కంపెనీకి 13 సంవత్సరాల వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉందండి. మా సువర్ణభూమి ఇన్ఫ్రా ఎండి శ్రీ బొల్లిని శ్రీధర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన 13 సంవత్సరాలు బట్టి నుంచి ఆయన తాలూకా విజన్ అవుతానండి. ఈరోజు మనం ఉన్న కస్టమర్కి ఏదైతే సర్వీస్ చేస్తున్నామో ఫ్యూచర్లో దాని మీద వాళ్ళు బెనిఫిట్ తీసుకొని వాళ్ళ తాలూకా రెస్ట్ ఆఫ్ లైఫ్ అంతా కూడా హ్యాపీగా సాగిపోవాలి, వాళ్ళ డ్రీమ్ని మనం ఫుల్ఫిల్ చేయాలన్న థాట్తోని ఆయన ఆ రోజు ఆ సంస్థను స్టార్ట్ చేయడం జరిగిందండి. మా బ్రాండ్ అంబాసిడర్స్ విశ్వనాథ్ గారు తెలుసు, సో స్వర్గీయ మనకి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా అందరికీ తెలిసిందనంటే వీళ్ళు కూడా ఎప్పుడు కూడా ఒకటే అంటారండి, మనం ఈరోజు అమ్మటం ఎంత ముఖ్యమో వాళ్ళకి సర్వీస్ కూడా ఇవ్వటం అంతే ముఖ్యమని అంటారు. సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకునేటట్లయితే మేము రీసేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కస్టమర్కి ఎప్పుడైనా సరే మా దగ్గర ప్లాట్ కొనుక్కునేటట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే వాళ్ళ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా వాళ్ళు ఏమైనా సరే ప్లాట్ని రీసేల్ చేయాలనుకున్నా సరే దానికి సంబంధించి సపరేట్ సెల్ అనేది మా ప్రతి ఆఫీస్లో ఉందండి. హైదరాబాద్లో మాకు ఎల్బీ నగర్లో మియాపూర్లో అండ్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 అండ్ 12లోని అట్లాగే ఎస్ఆర్ నగర్లోని అమీర్పేటలోని అన్ని చోట్ల కూడా మా సంస్థలకు ఆఫీసులు ఉన్నాయండి. వైజాగ్ తిరుపతి రాజమండ్రిలో కూడా మా ఆఫీసులు ఉన్నాయి. సో ఎట్లాంటి సర్వీస్ అయినా మేము ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనండి. సురేష్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు మీతో మాట్లాడడానికి. నమస్తే అండి సురేష్ గారు. నమస్కారం మేడం. మాట్లాడండి, డౌట్ ఏంటో అడగండి. రామకృష్ణ గారు నమస్కారం అండి. సార్ నమస్తే. సురేష్ గారు చెప్పండి. సార్ నేను మీ ఇంటర్వ్యూస్ చూసానండి. అంటే ఈ మధ్యనే కొంచెం సెటిల్ అయిన పొజిషన్ లో ఉన్నాను, ఏదైనా ఒక సొంత ఫ్లాట్ తీసుకుందాము, రేపు పొద్దున ఇంకొక 5 ఇయర్స్ తర్వాత నేను రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుని నేను హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నాను. సో హైదరాబాద్ ఇస్ ఎ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని మీరు చెప్పారు, కాబట్టి నాకు అది జోన్ వైజ్ ఏమైనా చెప్పగలుగుతారా? ఏ జోన్ లో నేను ఇన్వెస్ట్ చేస్తే రేపు పొద్దున 5 ఇయర్స్ తర్వాత నా నెక్స్ట్ జనరేషన్ కానీ నాకు కానీ హ్యాపీగా ఎటువంటి రిస్క్ లేకుండా మేము హ్యాపీగా ఉండగలిగే జోన్ ఏదైనా మీరు మాకు సజెస్ట్ చేయగలుగుతారా సార్? అంటే ఇప్పుడు హైదరాబాద్లో మనం చూసుకున్నట్టయితే జోన్ వైజ్ చూసుకున్నట్టయితే చాలామందికి కన్ఫ్యూజన్ ఉందండి. ఎందుకంటే ఒకళ్ళు ఒక ఏరియా బాగుంటే ఒకళ్ళు ఒక ఏరియా బాగుందని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో 4 జోన్స్ కింద కానీ చూసుకున్నట్టయితే ఈస్ట్ జోన్ అంటే మనకి విజయవాడ హైవే వచ్చేటటువంటి ఏరియా అంతటిని కూడా ఈస్ట్ జోన్ అంటారండి. అట్లాగే మనకి వెస్ట్ జోన్ అనేటట్లయితే పటాన్ చెరువు, శంకరాపల్లి, బాణూరు ఇదంతా కూడా వెస్ట్ జోన్ కింద వస్తుంది. నార్త్ జోన్ అంటే గాగలపూర్, మేడ్చల్లెల్లి రూట్ అంతా నార్త్ జోన్ అండి. సౌత్ జోన్ అంటే మనకి ఇప్పుడు శంషాబాదు, షాద్నగర్ ఇదంతా కూడా సౌత్ జోన్ కింద రావడం జరుగుతుందండి. అంటే ఈరోజు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకునేది ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీరు ఏ బడ్జెట్లో వెళ్తున్నారు అనేది మొదట ఇంపార్టెంట్ అండి సురేష్ గారు. దీంతోపాటు కూడా మీరు ఒక 7 సంవత్సరాలు అంటే ఒక 5 సంవత్సరాల తర్వాత అని అంటున్నారు కాబట్టి డిస్టెన్స్ ఫ్యాక్టర్ అనేది మైండ్లో పెట్టుకోకుండా మీరు కొంత డిస్టెన్స్ వెళ్ళైనా సరే ఆ వచ్చేటటువంటి అమౌంట్కి ఎక్కువ మీకు ల్యాండ్ అనేది దొరికేలాగ చూసుకోవడం అనేది చాలా మంచిదండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు సౌత్ జోన్ అనేది చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుందండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి వెస్ట్ జోన్ అనేది పూర్తిగా డెవలప్ అయ్యిందండి. ఎందుకంటే పటాన్ చెరువు ఏరియా అంతా కూడా ఈరోజు 25,000-30,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉందండి. దానికి మించి మనకు అవ్వాలంటే ఇంకా టైం పడుతుందండి. సో మనకి సౌత్ జోన్లో కానీ చూసుకునేటట్లయితే అండి మనకి గజం 5,000 రూపాయల దగ్గర నుంచి కూడా మనకి స్టార్ట్ అవుతుందండి డిటీసీపీ వెంచర్స్లో మా దగ్గర. అట్లాగే హెచ్ఎండే వెంచర్స్లో మాకు 11,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందండి. ఈ సౌత్ జోన్ అని ఎందుకు చెప్తున్నానంటే అండి మీకు ఎక్కువ ల్యాండ్ అనేది మీకు రావడానికి అవకాశం అనేది ఇక్కడ ఉందండి. ఎందుకంటే కొద్దిగా ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ ల్యాండ్ అనేది గవర్నమెంట్ ల్యాండ్ కానీ ప్రైవేట్ ల్యాండ్ కానీ చాలా హ్యూజ్ ల్యాండ్ ఉంది. కనెక్టివిటీ వైజ్ చూసుకుంటే బెంగళూరు, చెన్నై అండ్ తిరుపతి కూడా ఈ రోడ్ నుంచి NH44 నుంచి మనం కనెక్ట్ అవుతామండి. అట్లాగే మనకి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వరల్డ్ వైడ్గా మీ ఏ సిటీ అయినా డెవలప్మెంట్ చూసుకుంటే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉన్న లైన్ అనేది ఎప్పుడు కూడా డెవలప్ అవుతుంది. రెస్ట్ ఆఫ్ లొకేషన్స్ ఎలా డెవలప్ ఉన్నా సరే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అవుతుంది. దట్టు ఈ మనకు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ టెర్మినల్స్ కూడా ఎక్స్టెన్షన్ చేస్తున్నారండి, కార్గో టెర్మినల్స్ కూడా పెంచుతున్నారు. ఎందుకంటే మన ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ అంతా కూడా ఇప్పుడు మనం దాని ద్వారా అవుతున్నాం కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఆ చుట్టుపక్కల ఎన్నో ప్రాజెక్ట్స్ అనేవి రావడం జరిగిందండి. ఎగ్జాంపుల్ మనకి తిమ్మాపూర్ చూసుకున్నట్టయితే 600 ఎకరాస్లోని మనకి రైల్వే టెర్మినల్ అనేది రావడం జరుగుతుందండి. ఎంతో ఎంప్లాయ్మెంట్ రావడం జరుగుతుంది. అట్లాగే మనకి శ్రీశైలం హైవే రూట్లో కానీ చూసుకున్నట్టయితే వరల్డ్ అనేది బిగ్గెస్ట్ ఫార్మా క్లస్టర్ అనేది 19,325 ఎకరాల్లో రావడం జరుగుతుందండి. యాక్చువల్గా చైనాలో ఉంది ఒక 12,000 ఎకరాస్లో, ఇప్పుడు దాన్ని మనం బీటౌట్ చేస్తున్నాం 19,000 ఎకరాస్తోనండి. ఔషధ నగరి అని చెప్పేసి మనకి రీసెంట్గా అనౌన్స్మెంట్ జరిగిందండి. దీంతోపాటు NRSCA కానీ లేదనుకుంటే అమెజాన్ వేర్ హౌసెస్, ప్రొడక్ట్ అండ్ గ్యాములు, జాన్సన్ అండ్ జాన్సన్ వేర్ హౌసెస్ అన్నీ కూడా అటుపక్క లొకేషన్స్లో ఉన్నాయండి. అట్లాగే కాన్హా నందనవనం అని చెప్పి సంతవనం అని చెప్పేసి ఒక 1400 ఎకరాస్లోనండి. ఓన్లీ 30 ఎకరాస్లో సింగిల్ రూఫ్లో కన్వెన్షన్ హాలు, యోగా సెంటర్, 1 లక్ పీపుల్ సిట్టింగ్ చేసుకునేటటువంటి ఒక యోగా సెంటర్ కానీ. సో రీసెంట్గా గవర్నమెంట్ కూడా చలనచిత్ర పరిశ్రమ నుంచి కూడా చాలామంది అటుపక్క ల్యాండ్ ప్రొవైడ్ చేసే స్టూడియోస్ కట్టుకుంటూ ఉన్నది. అంటే ఒక రకంగా చూసుకుంటే సౌత్ జోన్లో మనకి తక్కువ రేట్లో ఎక్కువ ల్యాండ్ అనేది పాసిబిలిటీ ఉందండి. అట్లాగే మెట్రో ఎక్స్టెన్షన్ మనం ఇప్పుడు చూసుకునేటట్లయితే ఎయిర్పోర్ట్ వరకు ఎక్స్టెన్షన్ ఒకటి మనకు రావడం జరుగుతుంది. ఈ భవిష్యత్తులో ఈ చుట్టుపక్కల వచ్చే లొకేషన్ వైజ్ చూసుకుంటే ఉన్నటువంటి అంటే మనకి బడ్జెట్ వైజ్ కానీ
లేదా లొకేషన్ వైజ్ కానీ మనం కంపేర్ చేసుకుని వెళ్ళినప్పుడు నా ప్రకారం అయితే సౌత్ అనేది బెస్ట్ అండి మనకి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి ఆర్కే అల్లా గారు, చాలా డౌట్స్ని క్లారిఫై చేశారు, వ్యాలిడ్ సజెషన్స్ ఇచ్చారు మా వ్యూవర్స్కి. థ్యాంక్ యూ సో మచ్ అండి. విన్నారు కదండి, కొంతమంది గోల్డ్ పైన లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్ల పైన ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, బట్ ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేయడం ఎప్పటికీ బెస్ట్ అవుతుందని చెప్తున్నారు ఆర్కే అల్లా గారు. ఇదండి వాళ్ళ ప్రైమ్ ప్రాపర్టీ. కీప్ వాచింగ్ టీవీ.